Hello guys, welcome back to new video of Team Pepsi Gaming. Guys, andaru ela unnaru? So guys, ee roju video lo manakaithe guys kottaga M1014 raabothundi kada. So evo M1014 raabothundi and adu eppudu vastundo date cheptanu and alage guys manaku next vachi web events gurinchi and dantho vaadu guys manaku oka legendary katana skin ayi raabothundi. So adi ee event lo vastundo cheptanu and alage guys manakaithe nenu already cheppanu kada Ramadan event ki manakaithe free ga magic cube vastundi and dantho vaadu manakaithe oka female bundle raabothundani. So aa female bundle ela undabothundo chupisthanu and alage guys konni discounts gurinchi cheptanu. So channel ki kottaga vachina vallu evaru unte please daichesi like and subscribe చేయండి అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దానిలో పెట్టుకోండి మీకైతే ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది అండ్ మర్చిపోకుండా వేసి వీడియో పూర్తిగా చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం లెట్స్ వాచ్ ఇట్ గైస్ సో గైస్ ముందుకు వచ్చేసి మనం FFWS గురించి మాట్లాడదాం సో FFWS ఏంటి అంటే ఫ్రీ ఫైర్ వరల్డ్ సిరీస్ అన్నమాట సో ఇది వచ్చేసి మనకి May 22 నుంచి May 29 వరకు అయితే ఉండబోతుంది సో దీంట్లో ఫీమేల్ బండిల్ మేల్ బండిల్ అలాగే దీనికి సంబంధించి కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి సో దీని గురించి సెపరేట్ వీడియోలు చెప్తాను మీకు ఈ వీడియోలో అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా సెపరేట్గా చేస్తాను సో ఇదైతే మీకు డేట్ చెప్పడం కోసం అయితే చెప్తున్నాను సో ఇక్కడ కైసి FFWS కానీ మనకి FFS ఏదైనా ఛాంపియన్షిప్ కానీ ట్రోఫీ టోర్నమెంట్స్ కానీ జరిగినప్పుడు మనకైతే కైసి కొన్ని టార్గెట్స్ ఇస్తాడనమాట సో లైవ్ వాచింగ్ అని ఇట్లా సో దానికైతే రెడీమ్ కోర్స్ ఇస్తాడు సో ఈసారి కూడా FFWS అంటే ఇది వచ్చేసి చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి మనకైతే కైసి మంచి రివార్డ్స్ అయితే ఉండబోతున్నాయి సో దాని గురించి మీకు అన్ని సెపరేట్గా వీడియోలు అయితే చెప్తాను అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చే వెబ్ ఈవెంట్ గురించి మాట్లాడదాం సో ఇక్కడ స్ట్రీమ్ చూస్తున్నారు కదా ఈ వెబ్ ఈవెంట్ అయితే మన ఇండియన్ సర్వర్కి కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఆల్రెడీ నేను ఫ్లిప్కార్ట్ ఈవెంట్ చెప్పాను అది రావాల్సింది అనమాట సో దాని తర్వాత మనకి ఈ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది ఎలా ఉండబోతుంది అంటే మనకైతే ట్రై ఓవర్ లక్ అని చెప్పి ఇది ఒక డిస్కౌంట్కి సంబంధించిన ఈవెంట్ అనమాట సో మన లక్ అని బేస్ అయ్యి ఇక్కడ 20% అని చెప్పి 50% అని చెప్పి ఇక్కడ 30 మినిట్స్ అని చెప్పి ఈ విధంగా అయితే మనకి ఈ వెబ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది అప్ టు 50% అనమాట సో దీంట్లో ప్రైస్ పూల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి వేరే సర్వర్లు కాబట్టి ఈ బండిల్ పెట్టారు సో మన ఇండియన్ సర్వర్ వచ్చేసరికి ప్రైస్ పూల్ డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ ఈ ఈవెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట సో మనకి సూన్ రాబోతుంది డేట్ అయితే కన్ఫర్మ్గా చెప్పలేను బట్ మన ఇండియన్ సర్వర్కి అయితే ఇది వెబ్ ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది సో గైస్ మనకు నెక్స్ట్ వచ్చే డిస్కౌంట్ దేనిమిది అంటే మనకైతే డైమండ్ రాయల్ మీద 30% అయితే డిస్కౌంట్ రాబోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో మిస్టర్ నట్ క్రాకర్ ఈ బండిల్ అయితే చాలా బాగుంది సో ఈ బండిల్ మీద అయితే మనకి 30% డిస్కౌంట్ రాబోతుంది అండ్ ఇది ఎప్పుడంటే గైస్ May 6 సో May 6 మనకైతే గైస్ డైమండ్ రాయల్ మీద 30% డిస్కౌంట్ అయితే ఉండబోతుంది సో ఎవరైనా డైమండ్స్ ఉండి స్పిన్ చేయాలనుకున్న వాళ్ళైతే స్పిన్ చేయడానికి అయితే వెయిట్ చేయండి సో May 6 మనకైతే డైమండ్ ర్యాలీ మీద డిస్కౌంట్ అయితే చూడొచ్చు అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చే లెజెండరీ కటానా స్కిన్ గురించి అయితే మాట్లాడదాం నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫెయిత్ వెట్లో మనకైతే చాలా చాలా ఐటమ్స్ అయితే రాబోతుందని చెప్పి వాటర్లో ఒక ఐటమ్ ఏంటంటే కటానా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫెయిత్ఫుల్ ఎడ్జ్ అని చెప్పి ఈ కటానా స్కిన్ అయితే నాకు చూసిన వెంటనే నచ్చింది చాలా చాలా బాగుందన్నమాట సో ఇక్కడ చూసిన చూడండి దీని యానిమేషన్ అయితే గ్రీన్ కలర్లో చాలా అట్రాక్ట్గా ఉంది సో దీనికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా తీసుకుంటాను ఇది వస్తే సో మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి సో గైస్ ఇక్కడ చూస్తున్నారు ఇది వేరే సర్వర్లో ఈ ఈవెంట్లో తెచ్చింది అండ్ మ్యాక్సిమం మనకు 90% ఛాన్సెస్ మన ఇండియన్ సర్వర్ కూడా సేమ్ ఇదే ఈవెంట్లో రావచ్చు సో ఇక్కడ షఫుల్ అని చెప్పి మనమైతే ఒక్కొక్కటి స్పిన్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ఒక్కొక్కటి బాక్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి నాకు తెలిసినంతవరకు ఇంకా ఆల్మోస్ట్ అందరికీ లాస్ట్లోనే వస్తుంది కదా సో లక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్పిన్కి వస్తుంది అండ్ లక్ లేని వాళ్ళకి అయితే 9th స్పిన్కి అయితే వస్తుంది సో నాకు తెలిసినంతవరకు దీనికి కూడా మంచిగా డైమండ్స్ లూట్ చేయొచ్చు సో ఫ్రీ ఫైర్ అండ్ లెజెండరీ స్కిన్ అయితే మాత్రం మామూలుగా లేదు నాకైతే చాలా నచ్చింది స్కిన్ అయితే సో మీకు నచ్చింది అయితే కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం రమదాన్ ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడదాం సో నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా మనకైతే ఫ్రీగా మ్యాజిక్ క్యూబ్ అయితే రాబోతుందని చెప్పి సో ఇప్పుడైతే ఇది కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద సో మ్యాజిక్ క్యూబ్ పెట్టి దాని పక్కన ఆల్ సర్వర్ అని పెట్టాడు అంటే ఆల్ సర్వర్ అంటే ప్రతి ఒక్క సర్వర్కి మ్యాజిక్ క్యూబ్ అయితే ఫ్రీగా రాబోతుందని చెప్పి అండ్ కింద చూస్తున్నారు కదా న్యూ బండిల్ అని చెప్పి సో ఈ ఫీమేల్ బండిల్ మనకు క్లూలో ఉంది నిన్న క్లూ అని చెప్పి కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను కదా దాంట్లో ఫస్ట్ అయితే ఒక ఫీమేల్ ఫేస్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ ఫీమేల్ బండిల్ సేమ్ అదే అనమాట మనకైతే ఇది మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు క్లూలో ఇచ్చాడు కాబట్టి మనకు ఇది కూడా ఫ్రీగా రాబోతుంది అనుకుంటాను అండ్ ఈ పక్కన మనకైతే లెఫ్ట్ సైడ్ కనిపించే ఐటమ్స్ కానీ మనకి యూఎంపి స్కిన్ కానీ బ్యాక్ ప్యాక్ కానీ ఇమోట్ కానీ సో ఇచ్చేసి అది వేరే సర్వర్కి పాకిస్తాన్ సర్వర్కి అనమాట సో నేనైతే ఆల్రెడీ మీకు 2 ఐటమ్స్ అయితే నేను ఇచ్చిన క్లూస్లో 2 కరెక్ట్గా చెప్పాను ఏదంటే కలిసి మనకైతే ఫీమేల్ బండిల్ రాబోతుందని చెప్పి అండ్ అలాగే మనకి మ్యాజిక్ క్యూబ్ రాబోతుందని చెప్పి అండ్ ఇంకొక క్లూ ఉండిపోయింది అదేంటంటే నేను చెప్పాను కదా పారాచూట్ నుంచి మన ఒక 8 దూకుతున్నట్టు ఒక ఇమేజ్ ఉందని చెప్పి సో అదైతే నాకు అర్థం కాలేదు నేను ఇప్పటికీ ఏమనుకుంటానంటే అది వచ్చేసి ఒక పారాచూట్ స్కిన్ అయితే మనకు ఫ్రీగా ఇస్తాడు అనుకుంటున్నాను సో అంతకు మించి అయితే నేను ఎక్కువ అనుకోవట్లేదు అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చే పెట్ గురించి మాట్లాడదాం సో ఇదైతే ఆల్రెడీ అందరికీ తెలుసు ఎడ్జిన్ అనే పెట్ అయితే రాబోతుందని చెప్పి ఏలియన్ టైప్లో ఉంది కదా సో ఈ పెట్ అయితే రాబోతుందని చెప్పి ఇది వచ్చేసి గైస్ మాక్సిమం మనకి టాప్ ఈవెంట్లో రావచ్చు బట్ ఇదైతే ఇప్పటివరకు ఎందుకు రాలేదు నాకైతే అర్థం కావట్లేదు ఎప్పుడో రావాల్సింది బట్ ఇప్పటివరకు అయితే రాలేదు ఇన్ కేసు మనకి ఈ అప్డేట్లు రాకపోతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లోనే సో మనకైతే నెక్స్ట్ కొత్తగా వచ్చే పెట్టు మాత్రం ఇదే అనమాట సో ఎడ్జిన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ చెప్పండి సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఎం టెన్
M1014 ఈవో M1014 స్కిన్ అయితే రాబోతుంది. సో అది ఎప్పుడు రాబోతుంది, డేట్ వచ్చేసి, అండ్ అలాగే గైస్ మనకి దేంటో రాబోతుంది దాని గురించి చెప్తాను. సో ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దానిలో పెట్టుకోండి. మీకైతే ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. అండ్ గైస్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరు అయితే ప్లీజ్ చూసిన తర్వాత షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, అండ్ షేర్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ షేర్ చేస్తే నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, అండ్ చాలా ఇంకా డబుల్ హ్యాపీనెస్తో నేనైతే వీడియోస్ చేస్తుంటాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్రతి గైస్ మనం ఈవో M1014 గురించి మాట్లాడదాం. సో గైస్ మనందరికీ తెలుసు నెక్స్ట్ కొత్తగా వచ్చే ఈవో స్కిన్ ఏది అంటే M1014 అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, దీని పేరు వచ్చేసి గైస్ గ్రీన్ ఫ్లేమ్ డ్రాగన్ అనమాట. అండ్ దీని యాడర్ కూడా తీసుకున్నట్లేదు గైస్, మనకి ప్రతిసారి ఈవో స్కిన్కి ఏదైతే ఇస్తాడో అదే ఇచ్చాడు. డ్యామేజ్ సింగిల్ ఉంది, డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉంది, అండ్ మైనస్ వచ్చేసి రీలోడ్ స్పీడ్ ఉంది అనమాట. సో గైస్ అన్ని స్కిన్స్లో కంటే ఈవో స్కిన్స్ చాలా బెస్ట్ అనమాట. అది ఏకే అయినా కానీ మనకి స్కార్ అయినా ఎంపీఫార్టీ అయినా, సో వాటిలో ఈవో స్కిన్ చాలా బెస్ట్ అనమాట, టాప్ స్కిన్ అనమాట. సో అలాగే గైస్ ఇప్పుడైతే మనకి M1014 అయితే రాబోతుంది. సో ఎవరైతే షార్ట్ గన్ లవర్స్ ఉన్నారో, M1014 లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా దీన్ని తీసుకోండి, అండ్ దీన్ని మించిన స్కిన్ అయితే ఎప్పటికీ రాకపోవచ్చు. సో ఈవో స్కిన్స్ అనేవి బెస్ట్ స్కిన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటలేదు గైస్, దీన్ని మనం అప్గ్రేడ్ చేసిన తర్వాత దీన్ని వచ్చే కిల్ ఫీడ్ కానీ యానిమేషన్ కానీ చాలా చాలా డెడ్లీగా అయితే ఉంది. సో వెనం లాగా ఒక విషయం లాగా అయితే వస్తుంది అనమాట. సో అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ 7 చేస్తే వచ్చే ఇమోట్ కూడా చూడండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఈ ఇమోట్ కూడా చాలా చాలా మంచిగా అయితే ఉందనమాట. సో మొత్తం ఒక వెనం లాగా ఒక విషయం లాగా అయితే గ్రీన్ కలర్ చాలా బాగుంది స్కిన్ వచ్చేసి. సో నాకైతే చాలా. అండ్ గైస్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు గైస్ నాకైతే ఒక విషయం చెప్పండి కామెంట్ సెక్షన్లో. మనకైతే రీసెంట్గా అటాక్ అండ్ టైటన్కి సంబంధించిన ఒక M1014 అయితే వచ్చింది. సో ఆ స్కిన్ ఎంతమంది తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్కిన్ అయితే పర్లేదు, బాగానే ఉంది, బట్ ఎంతమంది తీసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఎప్పుడైనా ఒకటి మైండ్లో పెట్టుకోండి, మనకి ఈవో స్కిన్ ఏదైతే కొత్తగా రాబోతుందో, ఇంతకుముందు వచ్చినాయినా కానీ ఇక మీదట మనకు వచ్చాయినా కానీ, సో ఎప్పుడైతే ఈవో స్కిన్ అయితే రాబోతుందో, సో దానికి ముందు దానికి సంబంధించిన ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకైతే ఈవో M1014 అయితే వస్తుంది కదా. సో ఈవో M1014 వస్తుందని చెప్పి దానికి ముందు ఏదో ఒక వేరే స్కిన్ అయితే ఇస్తాడు. M1014లోనే వేరే ఒక స్కిన్ ఇస్తాడు లైక్ మనకి అటాక్ అండ్ టైటన్ ఇచ్చాడు కదా. సో ఎందుకు ఇస్తాడంటే ఇది కొనుక్కుంటారు, ప్లస్ అది వచ్చిన తర్వాత అది బెస్ట్ అని చెప్పి అది కూడా కొనుక్కుంటారని చెప్పి మనకైతే ఫ్రీ ఫైర్ రోడ్ అలా ఇస్తూ ఉంటాడు. మనకైతే ఇంతకుముందు కోబ్రా MP40 వచ్చింది. సో కోబ్రా MP40 వచ్చే ముందు ఏం చేశాడు, కొన్ని రోజుల ముందు మనకైతే MP40 ఇంక్యూబేటర్ అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు. ఎందుకంటే అది కొనుక్కుంటారు, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కోబ్రా MP40 ఈవో MP40 బెస్ట్ అని చెప్పి అది కూడా తీసుకుంటారని చెప్పి వాడైతే ఈ విధంగా బిజినెస్ చేస్తుంటాడు. సో ఎప్పుడైనా మీరు ఒకటి ఇది మైండ్లో పెట్టుకోండి, ఈవో స్కిన్ ఏదైతే వస్తుందో, సో మీరు దాని ముందు దానికి సంబంధించిన ఏ స్కిన్ వచ్చినా కూడా తీసుకోవద్దు, ఈవో స్కిన్ తీసుకోండి. ఈవో చాలా బెస్ట్ అనమాట, మీరు లెవెల్ 4 చేస్తే చాలు, అండ్ అదైతే చాలా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డైమండ్స్ ఉండవు కాబట్టి. ఎవరైతే తీసుకోగలరో వాళ్ళ వరకు నేను చెప్తున్నాను. సో ప్లీజ్ ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి గైస్ దేంట్లో రాబోతుందంటే ఆబ్వియస్లీ మనందరికీ తెలుసు. సో గైస్ మనకైతే ప్రతి ఈవో స్కిన్ దేంట్లో వచ్చిందో అదే విధంగా మనకైతే గైస్ ఈ M1014 కూడా మనకైతే ఫేడెడ్ విల్లో రాబోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఐటమ్ వచ్చేసి బ్యాక్ ప్యాక్ అనమాట, చాలా చాలా దరిద్రంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది వేసుకొని మనము మూమెంట్ స్పీడ్ ఫాస్ట్గా ఉండదు అనమాట, మనం ఇది యూజ్ చేస్తే మూమెంట్ స్పీడ్ వచ్చేసి చాలా చాలా స్లోగా ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ సర్వర్కి వచ్చేసరికి గైస్ ప్రైస్ పూల్ అయితే డిఫరెంట్గా ఉంటుంది, అండ్ M1014 అదొకటే కామన్గా ఉంటుంది, అండ్ మిగిలిన ఐటమ్స్ అయితే డిఫరెంట్గా ఉండొచ్చు. సో గైస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో డైమండ్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇది ఎప్పుడు వస్తుందంటే గైస్ మనకి వచ్చేసి May 15th ఆర్ May 10th లోపు అయితే మనకి ఫేడెడ్ విల్లర్ రాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఒక 1200 to 1400 డైమండ్స్ వరకు పట్టొచ్చు అనుకుంటా. సో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, సో ఫేడెడ్ విల్కి ఎన్ని డైమండ్స్ పడతాయో అండ్ డైమండ్స్ అయితే దీనికి పడుతుంది. సో మనకు వచ్చేసి గైస్ May 15th ఆర్ May 10th లోపు అంటే ఇంకా 2 weeks అనమాట. సో 2 weeks మనకైతే గైస్ మనకి ఫేడెడ్ విల్ అయితే ఈవో M1014 అయితే రాబోతుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నారో మీరైతే డైమండ్స్ సేవ్ చేసి పెట్టుకోండి, లైక్ మెంబర్షిప్స్ కానీ ఏదైనా చేసుకుంటే మీకైతే అప్పటికల్లా డైమండ్స్ సేవ్ అయిపోతాయి. సో ఇవన్నమాట ఈరోజు అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇదే లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.